శ్రీ గురుభ్యో నమః శ్రీ మాతా పితృభ్యో నమః ఈరోజు నేనందరికీ తెలియజేసేది ముఖ్యంగా ఏంటంటే మొత్తం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకంలో పుట్టిన తారీఖు అంటే డేటు సమయం అంటే టైం మరి ప్రాంతం దీన్ని ప్లేస్ ఆఫ్ బర్త్ అంటాం ఉదాహరణ ప్రాంతం సుమారుగా కొంచెం అటు ఇటు అన్నా పర్వాలేదు కానీ ఈ మూడు ప్రధానంగా తీసుకొని వేసేది జాతక చక్రం అంటాం రాశి చక్రం అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం దీని ఆధారంగా మనకి ఉన్న లగ్నాలు 12 లగ్నాలు ఉన్నాయి మేషలగ్నం వృషభ లగ్నం మిథున లగ్నం కర్కాటక లగ్నం సింహలగ్నం కన్యాలగ్నం తులాలగ్నం వృశ్చిక లగ్నం ధనుర్లగ్నం మకర లగ్నం కుంభలగ్నం మీనలగ్నం ఈ రకంగా 12 లగ్నాలు ఉన్నాయి ఇక ఈ లగ్నాలు వచ్చేటప్పటికి ముందుగా ఈ లగ్నాలకి యోగించే గ్రహాలు ఏవి యోగించని గ్రహాలు ఏవి అని తెలుసుకుందాం ఇక్కడ మేషలగ్నం దగ్గరికి వచ్చేటప్పటికి మరి కుజుని దశ యోగిస్తుంది తర్వాత శుక్రుడి దశ మధ్యస్థంగా యోగిస్తుంది అంటే శుక్రుడి దశ శుభ అశుభ ఫలాన్ని ఇస్తుంది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది దీని తర్వాత బుధుడి దశ తీసుకుంటే మేషలగ్నం వాళ్ళకి బుధుడి దశ అనేది అసలు యోగించదు ఏ రకంగానూ యోగాన్ని వదు దీని తర్వాత చంద్రుడి దశ మేషలగ్నం వాళ్ళకి యోగిస్తుంది రవి దశ చాలా బాగా యోగిస్తుంది దీని తర్వాత వచ్చేప్పటికీ మళ్ళీ ఇక్కడ వీరికి ప్రామాణికంగా తీసుకుంటే గురువు దశ యోగిస్తుందా అంటే ఈ మేషలగ్నం వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది తర్వాత శనిదశ వచ్చేటప్పటికి వీళ్ళకి మధ్యస్థంగా యోగిస్తుంది చెప్పాలంటే కరెక్ట్ ఇంకా కరెక్ట్గా ఇద్దరు చెప్పాలంటే 40% యోగిస్తుంది శనిదశ ఇక రాహుకేతువులు దశలో వచ్చేటప్పటికీ రాహుకేతువులు వాళ్ళున్న స్థానాన్ని బట్టి లగ్నాన్ని బట్టి యోగాన్ని ఇస్తారు ఇప్పుడు మేషలగ్నం గురించి మాట్లాడినప్పుడు మనం మేషలగ్నానికి కుజుడి దశ యోగిస్తుందన్నాం మరి శుక్రుడి దశ మధ్యస్థంగా యోగిస్తుందన్నాం బుధుడి దశ అసలు యోగించదని చెప్పాం ఇట్లా చెప్పుకొచ్చాం మరి చాలామందికి మేషలగ్నానికి మరి గురువు దశ అద్భుతంగా యోగిస్తుందని కూడా చెప్పాను ఇందాక గురువు దశ అద్భుతంగా యోగిస్తున్నారు గురువు గారు మరి నాకు యోగించట్లేదు అని సందేహం కలిగితే గురువు గనక తాను శుభస్థానంలో ఉంటేనే యోగిస్తాడు అశుభస్థానంలో ఉంటే యోగాన్ని ఇవ్వడు దాన్నే యోగ భంగం అని కూడా చెప్తాం శుభస్థానాలు ఏవి అశుభస్థానాలు ఏవి అని తెలుసుకోవాలి కదా ముందుగా ఇక్కడ ఏ లగ్నానికైనా మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు ఏ లగ్నంలో ఏ జీవి పుట్టినా కూడా అశుభస్థానాలు ఎప్పుడూ కూడా 3, 6, 8, 12 ఇవి ఎప్పుడు అశుభస్థానాలే మేషలగ్నానికి అత్యంత అశుభ ఫలితాన్ని ఇచ్చేది ఎవరు అంటే బుధుడు ఎందుకనంటే 3, 6 ఆ రెండు ఆధిపత్యాలు ఆయనకు వచ్చినాయి అంటే ఇటు మిథున కన్య రాశ్యాధిపత్యం మేషలగ్న జాతకుని అయిన బుధుడికి రావటం ద్వారా బుధమహర్దశలో వీళ్ళ జీవితం సర్వభ్రష్టత్వం అయిపోతుంది వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వ్యాపారం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అప్పులు పాలైపోయే పరిస్థితి ఉంటుంది వ్యాపారంలో విపరీతంగా నష్టపోతారు ఎందుకని బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి ఆయన ఏ రకంగానూ మేషలగ్నానికి యోగాన్ని ఇవ్వడు కాబట్టి మరి అదే ఇక్కడ వచ్చేప్పటికి మేషలగ్నానికి రవి దశ చాలా బాగుంటుంది మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది రాజకీయ రంగంలో కూడా ఉంటారు రవి అత్యంత బలంగా ఉంటాడు కాబట్టి కాకపోతే వీరికి వచ్చేటప్పటికి సంతానానికి వచ్చేటప్పటికే ఇబ్బంది ఉంటుంది వీరి యొక్క సంతానానికి సంబంధించి కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఇప్పుడు మేషలగ్నానికి ఎవరు యోగిస్తారు ఎవరు యోగించరు అనేది తెలుసుకున్నాం స్వస్తి